ఈ మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహచారంలో శుక్ర సంచారం, రాహు సంచారం అనుకూలంగా లేదు. అమ్మవారిని చక్కటి తెల్లటి పుష్పాలతో ప్రాతకాలంలో అర్చన తప్పనిసరిగా చేయండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం లక్ష్మీ అష్టోత్తరం తీసుకోండి, చక్కగా అమ్మవారిని అర్చించండి, తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకోండి. కారణం ఏమిటంటే శుక్రుడు రాహు ఇద్దరు కూడా మనసు, మానసిక వ్యవస్థ ఈ రెండింటినీ కూడా పాడు చేసే అవకాశాలు ఉంటాయి. ఏ పని చేద్దామనే ఒక ధైర్యం, చేయొచ్చా చేయకూడదా, చేస్తే లాభం వస్తుందో నష్టం వస్తుందో, చేద్దామా వద్దా, ఇలాగా అనేక అంశాలని మీ ఎదురుకుండా కూర్చోబెడతారు. యాక్చువల్గా ఈ వారంలో మీకు గ్రహచారం బాగుండలేదా అంటే ఇంకా అనుకూలం పెరిగింది కూడా. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్ వార్తలు కూడా వినొచ్చు, కుటుంబంలో మంచి వార్తలు వినొచ్చు, శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి, పుణ్యకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి, పూజ్యుల్ని గౌరవంగా మీరు గౌరవిస్తారు, అలాగే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ యొక్క సాంఘిక వ్యవహారాల్లో అనుకూల స్థితి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏదో తెలియని భ్రమ, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుందో చేయబోతే ఏమవుతుంది, ఇలాంటి అనేక రకాలైనటువంటి భ్రమలతో మీరు ఇబ్బందికరమైన వాతావరణం దగ్గర అయ్యే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా పటాపంచలు చేసి చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక రోజు కూడా ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించిన తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళండి. మీకు ఈ వారం అంతా కూడా అనుకూలమే లభిస్తుంది, మానసికంగా కూడా ధైర్యం ఏర్పడుతుంది, నేను ప్రతి కార్యాన్ని కూడా చేయగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది, తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. అలాగే మనం ఇక ఈ గోచార ఫలితాలు ముగించే ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. భారతీయ సంస్కృతికి జ్యోతిష్శాస్త్రం చాలా ప్రధానమైంది, జ్యోతిష్శాస్త్రానికి సూర్యగమనం ప్రధానమైంది. సూర్యగమన ఆధారంగా ఉత్తరాయణ సంక్రమణం అంటే మకర సంక్రమణ పుణ్యకాలం చాలా విశేషమైంది. మకర సంక్రమణ పుణ్యకాలానికి శాస్త్రీయంగా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయనేది మీ గురువుల ద్వారా తెలుసుకుని పుణ్యకార్యాలు చేసి తద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు పెంచుకోండి. అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాలు చేయండి, సాంప్రదాయబద్ధమైన వేడుకలు చేయండి, వస్త్రధారణ, ఆహారం, నియమం, పూజ, వ్యవహారం అన్నీ కూడా సాంప్రదాయ సిద్ధంగా పాటించి మన యొక్క భారతీయ సంస్కృతి చక్కగా వెలుగొందేలాగా, అందరికీ తెలిసేలాగా, తద్వారా మన భారతీయ సంస్కృతి మీద గౌరవ మర్యాదలు పెరిగేలాగా ప్రవర్తించండి. అందరూ కూడా వారి వారి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలని కూడా పాటిస్తూనే ఉన్నాయి, కేవలం భారతీయులు మాత్రమే వీటిని ఇవాళ కొంత చులకంగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే ఇతర దేశస్తులు కూడా కాదు, ఇతర మతస్థులు కూడా కాదు. మన భారతీయ మతాన్ని మనం ప్రోత్సహించుకోవాలి అంటే కనుక, మనం పెంచుకోవాలంటే కనుక మనం పాటించడం అనేది ప్రధానమవుతుంది. ప్రధానంగా జ్యోతిష్శాస్త్రాన్ని నమ్ముతున్నాం, ఎవరో విక్రిస్తున్నారనే విషయం మనకొద్దు, దీన్ని పాటిస్తున్నామంటే దీనికి సంబంధించిన అనుష్ఠానం సాంప్రదాయం, దీనికి సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాన్ని బాగా దృష్టిని కేంద్రీకరించండి. అలాగే రాబోయే వారంలో శని సంచార ప్రభావం, శని మార్పులు, వాటి యొక్క విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు. ఓం దత్సత్.